కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకుల దిగజారుడు వ్యాఖ్యలకు ఖండిస్తూ హనుమకొండ జిల్లాలో బీఆర్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాళోజీ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ శ్రేణులు దహనం చేశారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసి వినయ్ భాస్కర్, కూడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సుందర్రాజు యాదవ్ పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమలు గాని హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తన ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ పైన ప్రతిపక్ష నాయకుల పైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ రుజు చేయని నిస్సాయ స్థితిలో ఉండి ప్రజల పక్షాన ఒక బాధ్యతని ప్రతిపక్ష పార్టీగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రిని నిలదీస్తుంటే సమాధానం చెప్పక చేతగాని చౌటమ్మలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పైపెచ్చు అనేక అక్రమ అరెస్టులతోని అడుగు అడుగునా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నిర్బంధానికి గురి చేస్తున్నారు. దీనికి చెలించకుండా ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి అవినీతి సొమ్మును దోచుకుంటూ ఈరోజు మూసీ నదిపైన 150 కోట్ల వెచ్చినంతోనే మూసీ నదిని సుందరీకరణ అని చెప్పి అట్లా అవినీతి జరుగుతుంది, అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఈరోజు పేదల ఇండ్లు కాపాడాలనే ఉద్దేశంతో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఉద్యమం చేపడుతుంటే అవినీతికి కేర్ ఆఫ్ అయినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ గాంధీగా కొలవబడుతున్నటువంటి కేసీఆర్ గారిని అంటే ఆకాశం పైన ఉమ్ము వేసినట్టే. ఆ ఉమ్ము మళ్ళా రేవంత్ రెడ్డి గారి మీదనే పడుతుంది, కాంగ్రెస్ శ్రేణుల పైన పడుతుంది. ఈరోజు మీరు 100 రోజులలో హామీలన్నీ కూడా గ్యారంటీలన్నీ కూడా నెరవేరుస్తా అన్నది ఈరోజు 10 నెలలు గడుస్తున్నది, ఇక సంవత్సరం దగ్గరకు వస్తున్నది. మరి ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా పోరాడుతుంటే వారి పక్షాన మేము పోరాడవలసిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుల పైన ఉన్నది, ప్రతిపక్ష పార్టీ పైన ఉన్నది. అందుకే ఈరోజు ప్రజల గొంతుగా ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ గాంధీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని ఎడల ప్రజాస్వామ్యబద్ధంగా అతని పైన కేసులు బనాయించాలని చెప్పి మేము అన్ని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేస్తున్నాం.